నా పేరు భాస్కర్, పీడిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి పట్టణ ప్రగతిలో భాగంగా ఆ పట్టణ ప్రగతికి సంబంధించినటువంటి క్రీడా ప్రాంగణాలను కానీ లేదా వైకుంఠధామాలను కానీ నష్టాలను కానీ పట్టణం సంబంధించినటువంటి భూములలో మాత్రమే ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలి. కానీ మక్తల్లో ఉన్నటువంటి ఈ పట్టణ ప్రగతితో భాగంగా మక్తల్లో ఏర్పాటు చేసినటువంటి ఏవైతే క్రీడా ప్రాంగణాలు ఉన్నాయో ఈ మొత్తం కూడా కాలేజ్ ఆవరణలో నిర్వహిస్తున్నారు. ఇవి కాలేజ్ ఆవరణ నిర్వహించడం వల్ల విద్యార్థులకు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి. ఎట్లా ఇబ్బందులు అంటే, ఇది కోఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి కాలేజీ. ఈ కాలేజీలో ఇట్లా ఇవన్నీ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసి, కోర్టులు ఏర్పాటు చేసి పిల్లలకు మొత్తం కూడా చదువుపరంగా డిస్టర్బెన్స్ చేసేటటువంటి అవకాశాలు నెలకొని ఉన్నాయి. కాబట్టి దీన్ని ఈ మున్సిపల్ కమిషనర్ కానీ, కాలేజ్ ప్రిన్సిపాల్ కానీ, మిగతా ఎమ్మెల్యే లాంటి వాళ్ళందరూ కూడా స్పందించి ఈ క్రీడా ప్రాంగణాలు నిర్వహించేటటువంటి ఏవైతే కోర్టులు ఉన్నాయో ఇవన్నీ కూడా బయట నిర్వహించుకోవాలి. నిర్వహించుకొని ఈ గవర్నమెంట్ కాలేజీకి సంబంధించిన గ్రౌండ్ మొత్తం కూడా గ్రౌండ్ కాలేజీకి సంబంధించినటువంటి విధంగా ఈ ప్రభుత్వాలు కూడా లేదా ఈ అధికారులు కూడా అట్లా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఇవన్నీ ఏవి పట్టించుకోకుండా ఈరోజు పట్టణ ప్రగతిలో భాగంగా ఇక్కడ కోర్టులు నిర్వహిస్తున్నారు. ఇదే పట్టణ ప్రగతిలో భాగంగా రేపు వైకుంఠధామాలు నిర్వహిస్తారు, నర్సరీ నిర్వహిస్తారు. ఇవన్నీ నిర్వహించి ఈ కాలేజీకి సంబంధించినటువంటి మొత్తం కూడా ఈ ఆట స్థలాలని మొత్తం కూడా వాళ్ళంతా తీసుకుపోయి దాని అంతా వేరే రకంగా తీసుకునేటువంటి పరిస్థితి నేడు ఉంది. కాబట్టి మనం విద్యార్థి సంఘాలుగా లేదా పీడిఎస్గా మేమంతా డిమాండ్ చేసేది అంటే, ఈ పట్టణ ప్రగతిలో భాగంగా వచ్చేటటువంటి ఇవన్నీ కూడా మీరు బయట నిర్వహించుకోవాలి, బయట ఏర్పాటు చేసుకోవాలి. కాలేజీ ఎవరు నిర్వహించడం వల్ల అక్కడ విద్యార్థులకు కానీ క్లాస్ రూమ్లో కానీ కాలేజీకి అందరూ కూడా ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన చాలా తీవ్రంగా మేమంతా ఖండిస్తున్నాం. ఒకవేళ మీరు నిర్వహించుకోవాలనుకుంటే ఈ కాలేజీ ఉన్నటువంటి అనుమతి ప్రకారం లేదా కాలేజీలో తీసుకున్న పర్మిషన్ ప్రకారం మీరు అంతా నిర్వహించుకోవాలి. కానీ అవన్నీ ఏం చేయకుండా మీరు ఇక్కడ కోర్టులు ఏర్పాటు చేసి మీరు అందరు చూస్తుంటే ఇక్కడ అంతా కూడా క్లాసులకు దగ్గర మరి ఇవన్నీ తీసేసారు. దాంట్లో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం హరితహారం తీసుకొచ్చింది. హరితహారం అంటే ఏంటంటే అన్ని చెట్లు పెంచాలని, కానీ ఇక్కడ ఉన్న చెట్లని కొట్టేసి ఈ కోర్టులు ఏర్పాటు చేస్తున్నారు. ఇట్లా కోర్టులు ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థులు కానీ లేదా చెట్లు కానీ చాలా ఇబ్బందులైన పరిస్థితి నెలకొంది. కాబట్టి మేము పీడిఎస్ డిమాండ్ చేసేది ఒకటే, మీ పట్టణ ప్రగతిలో భాగంగా ఎక్కడైనా నిర్వహించుకోండి, కానీ కాలేజ్ ఆవరణ నిర్వహించడం చాలా తప్పైనది. కాబట్టి మీరు వెంటనే దీన్ని ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం.